కూర్చోండి రండి ఆంటీ ఇప్పుడే వస్తానా కూర్చోండి అందరూ వచ్చేసినట్టేగా ఆ ఇంకా ఎవర్ కోసం వెయిట్ చేస్తున్నారు ఒక ఇంపార్టెంట్ పర్సన్ రావాలి ముందే పరిచయం ఉందా ఓ అదో పెద్ద కథలేండి తర్వాత చెప్తాం ఇప్పుడు వద్దులేండి అవునా నీ గర్ల్ ఫ్రెండ్ ఏనా పెళ్లి చేసుకునేది అరే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ఆయన ఎలా వదిలేస్తానా ఆ అమ్మాయి అమ్మాయి ప్రేమికుడు అంటే నీలా ఉండాలి మరి నాకు నీ గర్ల్ ఫ్రెండ్ ని పరిచయం చేయవా అయ్యో ఎంత మాట అన్న అంజలి అంజలి ఆ అమ్మాయిని పెళ్లి చేస్తే రెట్టింపవుతుందని నాకు తెలుసు అంకుల్ మీరా ఏ సీత ఆ రోజు నన్ను కాపాడింది నేనే అవునా రండి అంకుల్ అన్నా చాలా థ్యాంక్స్ అన్నా హోటల్ టైం అయ్యింది వస్తున్నా వస్తున్నాం వాడి పెళ్ళే వాడికి నేను ఇచ్చే సర్ప్రైజ్ కి మీరు ఒకడు తామ్రాలు మార్చుకోండి నేను పెట్టిన గడ్డి తిని నా మీదకి కొమ్మిసిరింది తప్పులేదు కదా నా కుటుంబానికి చెందాల్సిన ఆస్తి మీద ఒకడు కన్నేశాడు వాడెవడో చెప్పండి నేను స్కెచ్ చేస్తా ఈసారి స్కెచ్ నేనేస్తా స్పాట్కి నువ్వు వెళ్ళు ఏంటి ఆలోచిస్తున్నావు స్పాట్కు నిన్ను వెళ్ళమన్నానా నువ్వే వెళ్ళాలి నీ చేతులతోనే వాణ్ణి చంపాలి అలాగే ఓకే గుడ్ నైట్ అంజలి ఇదేంటిది
అన్నా వాడు అమ్మాయి గారిని దించి ఒంటరిగా బైక్ మీద బయలుదేరిండు. వాడి రోడ్ నెంబర్ 5 నుంచి నువ్వున్న స్ట్రీట్ లోకే వచ్చిండు. చేతితోనే నా కొడుకుని చంపించాలని చూస్తాను. నేనే నరికేస్తాం అనుకున్నా. నీ కొడుకు కాబట్టి నిన్ను పంపించా. వాడేం తప్పు చేసాడండి? ఎంత తమ్ముంటే నా కొడుకు ఇష్టపడిన అమ్మాయిని ప్రేమిస్తాడు? నా కొడుకు కూడా ప్రేమించాడు. నా కొడుకు నీ కొడుకు ఒక్కటేనా? తల కొరివి పెట్టకు, పెట్టించుకో. కానీ అంజలి వంశీని ప్రేమించట్లేదు. దాని ప్రేమ ఎవడికి కావాలరా? నా కొడుకు ప్రేమించాడు, అది చాలు. బతిమాల్తావో బెదిరిస్తావో, అట్టొస్తే నీ కొడుకుని అడ్డంగా నరికేస్తా. అంజలిని మర్చిపో. ఎందుకు మర్చిపోవాలి? ఆ రాముని పెళ్లి జరగనివ్వడ్రా. మధ్యలో వాడెవడు? మా పెళ్లికి వాడికి సంబంధం ఏంటి? వాడి కొడుకు కూడా అంజలిని ప్రేమిస్తున్నాడు. వాడు మాత్రమే ప్రేమిస్తున్నాడు, కానీ మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. మా పెళ్లికి ఎవడొచ్చినా లెక్క చేయను. చంపేస్తాను. ప్రేమ కోసం ప్రాణాలైనా ఇస్తాను, కానీ ప్రాణం కోసం ప్రేమను మాత్రం వదులుకోను. వాడి గురించి నీకు తెలియదురా? వాడు రాక్షసుడు, వాడి కొడుకు కోసం ఏమైనా చేస్తాడు. మీలా కొడుకుని చంపడానికి రాడుగా నాన్న. నువ్వు ఎప్పుడు తిట్టినా నాన్నే కరెక్ట్ అనుకునేవాడిని. పోయింది నాన్న, మీ మీద గౌరవం పూర్తిగా పోయింది. నా కన్న తండ్రి నీచుడి దగ్గర పనిచేస్తున్నాడు. నిజం మాట్లాడుతున్నాను. కొడుకు మీద కత్తి తీసిన కన్న తండ్రితో మొదటిసారి ఎదురు తిరిగి మాట్లాడుతున్నా. నీకేం తెలుసనరా, ఆయన్ని దోషం చేసి మాట్లాడుతున్నావు. మీ నాన్న అందరూ తన వాళ్ళు అనుకుని నలుగురితో కలిసి చిట్ ఫండ్ కంపెనీ పెట్టారు. వాళ్ళని పూర్తిగా నమ్మేశారు. కానీ వాళ్ళు మీ నాన్నను మోసం చేసి డిపాజిటర్ల డబ్బుతో విదేశాలకు పారిపోయారు. దాంతో మన కుటుంబం రోడ్డున పడిందిరా. అందులో ఓ డిపాజిటర్ మొత్తం డబ్బంతా కట్టి మీ నాన్నగారిని, మన కుటుంబాన్ని కాపాడారు. ఆయనకి మీ నాన్నగారి తెలివితేటలు కావాలి, మనకి ఆయన ఇచ్చే డబ్బు కావాలి. అప్పట్లో ఇంతకంటే వేరే దారి దొరకలేదు.
నువ్వేం చెప్పా ఆయన సమర్థించినా నాన్న చేసిన తప్పే నేను ఆ రోజు అలా చేయకపోతే ఈ రోజు ప్రశ్నించడానికి నువ్వు ఉండేవాడివి కదరా ఏమైనా మీరు చేసిన తప్పు అంతే